ంగపురాణము తిరిగి ఆమె మేనక హిమవంతులకి పార్వతిగా జన్మించి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందింది పరమేశ్వరుడు సతీదేవిని తలుచుకుంటూ ఎంతోమంది రుద్రుని పుట్టించాడు అలా జన్మించిన వారంతా రుద్రుడితో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఆ రుద్రులందరూ పద్నాలుగు లోకాల్లో నిండిపోయారు మహాపరాక్రమవంతులైన రుద్రులు మరణాలు నేని వారవటంతో బ్రహ్మదేవుడు ఎంతో ఆందోళనపడి శివుడితో ప్రభు జరా మరణాలు లేకపోతే సృష్టి కార్యం కొనసాగదు దయచేసి మరణం ఉన్నవారిని సృష్టించు అని ప్రార్థించాడు అప్పుడు శివుడు బ్రహ్మా అలాంటి సృష్టి నీవే చేయి అని ఆజ్ఞాపించడంతో చరాచర ప్రపంచాన్నంతా జరా మరణాలతో ఉండే జీవులతో సృష్టించాడు శంకరుడు తాను సృష్టించిన రుద్రగణాలన్నిటినీ తన ఆజ్ఞకి లోబడేవారిగా చేసుకున్నాడు చంద్రద్ర సర్వభూతానం కరోతిఘృత శంకరచ ప్రయత్న తదాత్మాయోగ యోగ విద్య శివానుగ్రహం సకల ప్రాణులకి ఇహపరాల్లో సుఖాన్ని కలిగించేవాడు కరుణామయుడు శంకరుడని పిలువబడతాడు ఈ సుఖం మానవ ప్రయత్నంలో లభించేది కాదు పరమేశ్వరుణ్ణి శివోహం అన్న భావనతో అనగా శివుడే నేను ఆరాధించటాన్నే భక్తి యోగం అంటారు అష్టాంగ యోగాన్ని భక్తిపూర్వకంగా అభ్యసించటం వల్ల దర్శనం లభిస్తుంది సాధకుడు క్రమంగా విరక్తి భావాన్ని పెంచుకుంటే సంసార బంధాల నుంచి విముక్తి పొందగలుగుతాడు మానవుడు దుర్గుణాలని వదిలిపెట్టి సద్గుణాలని అలవాటు చేసుకుని వైరాగ్యంతో చిత్తశుద్ధి పొందితే శివధ్యానం అభ్యాసం చేయటానికి యోగ్యుడవుతాడు అలాంటి వాడికే శివధ్యానం సిద్ధిస్తుంది వేదశాస్త్రాలలో చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు ఉపాసనాత్మకమైన జ్ఞానం వైరాగ్యం ఈశ్వర భావం ఇవన్నీ కేవలం शिवान ग्रहणताने लविस्ताय ए शंकर सर्वे मुच्यते न संचयः नगच्छन्ति एव नरकं पापिष्ठापि दारुणं आश्रिताः शंकरं तस्मात् प्राप्नुवन्ति च साश्वतम శరణాగత వత్సలుడైన శంకరుణ్ణి ఆశ్రయించిన వారంతా మోక్షాన్ని పొందుతారు ఇందుకు ఎలాంటి సందేహం అక్కర్లేదు నిజమైన శివభక్తులు పూర్వ జన్మ ప్రారంభం వల్ల ప్రస్తుత జన్మలో పాపాత్ములైనప్పటికీ మరణానంతరం ఆ జీవులు నరకంలోకి ప్రవేశించరు కనుక పరమేశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి అందరూ శాశ్వత Minor 20 Kailash.